అంటే అవినీతి వెలికి తీసేలోపు ఒక 20 వేల మంది ఉపాధి కోల్పోయారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. అంటే అవినీతిని వెలికి తీసే క్రమంలో ప్రజలు నష్టపోకూడదు. జగన్ రెడ్డి గారు నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు కూర్చోబెట్టి తెలుగుదేశంలో అవకతవకలు ఏదైనా జరిగి లంచగొండి ఇవన్నీ ఉంటే వాళ్ళ అవినీతి కానీ ఏదైనా ఉన్నప్పటికీ దాన్ని ప్రజలు ఎందుకు నష్టపరచాలంట? అసలు అమరావతి రాజధాని ఎందుకు అవ్వాలి? రాజధాని కట్టడాలను ఎందుకు అవ్వాలి? రాజధాని కాంట్రాక్ట్స్ ఎందుకు వెళ్ళిపోవాలి? అలాగే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఎల్ఎన్టీ కానీ ఇవన్నీ షాపూజ కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయి నాకు మొన్న ఏదో ఎయిర్పోర్ట్లోకి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మా పిల్లలు కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసుకుని ఇక్కడ అన్ని పనులు లేవు మాకు ఇక్కడ. ఇది పెట్టుబడికి సరైన ఒక కాన్ఫిడెన్షియల్ వాతావరణం క్రియేట్ చేయదు, ఒక విశ్వాసపూరితమైన విశ్వసనీయమైన వాతావరణం క్రియేట్ చేయబడదు. ఇవన్నీ 20 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోయారు, అమరావతి రాజధాని లేదంటానికి ఇవన్నీ చాలా అయోమయం క్రియేట్ చేసే పరిస్థితులు ఉంటాయి. అది సరైన ఒక మెచ్యూరిటీ ఉన్న నాయకులు కానీ అవగాహన ఉన్న నాయకత్వం చేసే పని కాదని నేను అనుకుంటున్నాను.